అన్నైనా జరగదు జరగవా అన్నైనా జరగదు సభ అచ్చంపేట దశాదిశను మార్చేటువంటి సభగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు అచ్చంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజల ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సందర్భం ఏదైతే ఉందో, ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం, ఇక్కడ గువ్వల బాలరాజును గెలిపించుకుంటాం, కారు గుర్తు పైన ఓటేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కేటీఆర్ గారే వస్తున్నారు అనేసరికి టోటల్గా వాతావరణం అంతా కూడా మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి వారి స్థాయికి తగ్గట్టుగా వారు దేశవ్యాప్తంగా వారికి వచ్చినటువంటి పేరు, ఒక యూత్ ఐకాన్గా వారికి వచ్చినటువంటి పేరును దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లలో మేమందరం కూడా నిమగ్నం కావడం జరుగుతుంది. చూసినట్టయితే దాదాపుగా 15 ఎకరాల ఈ స్థలంలో సభను నిర్వహించేటువంటి ఆలోచనతోన మేము ఇక్కడ ఏర్పాట్లను ముమ్మరం చేసినాం. రేపటిలోగా రేపు ఉదయం 4 గంటల లోపు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితే ఇక్కడ కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి నీటి సదుపాయం కానీ, కూర్చోవడానికి ఏర్పాట్లను కానీ, వేదిక కానీ, వేదిక ఎప్పుడు ఈ అచ్చంపేటలో ఎవరు వేయని విధంగా వేదికను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. కారణం ఏంటి అని అంటే అచ్చంపేట శని తొలగిపోయింది. కూటమి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉందో వాళ్ళందరూ కలిసి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి వస్తే 6-7 వేల మందితోన సభ జరిపినటువంటి విషయాన్ని చూసినాం. 6-7 వేల మందితోన జరిపినటువంటి సభకే వాళ్ళ వేదిక కుప్పకూలింది కాబట్టి యువత అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ వేదిక సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కిన కూలిపోకుండా ఉండాలని స్వచ్ఛందంగా వాళ్ళే పైపులు మోస్తూ, కర్రలు మోస్తూ, ఏర్పాట్లు చేస్తూ అద్భుతమైనటువంటి ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం కాబట్టి ఈ సభలో మంత్రి గారు ఇచ్చేటువంటి సందేశాన్ని పూర్తిగా మేము మా భుజాలపైన వేసుకొని గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయ్యే విధంగా కారు గుర్తుకు ఓటేయమని గ్రామ గ్రామాన తిరిగి ప్రస్తుతం ప్రచారాన్ని విస్తృతం చేస్తాం. రాబోయే రోజులలో అచ్చంపేట గడ్డపైన శాశ్వతంగా ఈ గులాబీ జెండాకే స్థానం ఉంటుందనే విధంగా మేము సన్నద్ధం అవుతా ఉన్నాం. కాబట్టి రేపు జరిగేటువంటి సభ గెలుపోవటంలో నిర్ధారించే సభగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి మేము కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి మేమంతా ఇప్పటికే సంకేతాలు, సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామాలలో వాతావరణం చూస్తూ ఉంటే పథకాల గురించి ప్రజలే మాకు రివర్స్లో చెప్తున్నటువంటి పరిస్థితి. మేము మాకు చాలా శ్రమ తగ్గింది. మా గుర్తు విషయంలో కూడా ఇది కారు గుర్తు, సారు గుర్తు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారి గుర్తు, కారు గుర్తు అని ప్రజలు వంట పట్టించుకున్నారు. వారికి బైహార్ట్ అయిపోయినటువంటి పరిస్థితులలో పథకాల విషయాలు వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలే. చాలా వాట్సాప్లలో, సోషల్ మీడియాలో హాల్సేల్ చేస్తూ ఉంది. ముసలి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, ఎవడు చెప్పిండయా ఇప్పటి వరకు, ఎవడు చేసిందయ్యా ఈ పథకాలను, ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో బృహత్తరమైనటువంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉంటాం, ఇక్కడ మా బిడ్డను గువ్వల బాలరాజు గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు చేయాల్సింది చాలా ఉంది. సాగునీటికి నోచుకున్నటువంటి ఈ గడ్డ పైన కృష్ణమ్మ పరవళ్ళు తొక్కే విధంగా నేను ప్రణాళికలు రూపొందించుకున్నాను. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 60-70 వేల ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో అప్పర్ ప్లాట్గా పిలువబడుతున్నటువంటి అమ్రాబాద్, పదరా మండలాలకు కూడా ఆ డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించి మొత్తంగా 155 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే కర్తవ్యంగా పెట్టుకొని ముందుకుపోతా ఉన్నాం. గ్రామాలలో కృష్ణానది నీటిని ఈరోజు ఒక మంచి శుద్ధి చేసినటువంటి మంచినీటిని, తాగునీటిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో కూడా మా అందరూ కూడా నిమగ్నమై పనిచేసినటువంటి కారణంగా రాబో 10-15 రోజుల లోపల ప్రతి ఇంటికి కూడా నల్లా ఇవ్వబోతా ఉన్నాం. అది నిజంగా చాలా మాకు ఆత్మస్థైర్యాన్ని పెంచినట్టుగా భావిస్తాను. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఇచ్చిన మాట నెరవేర్చుకునే ఈరోజు మేము ఓట్లకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతి చేస్తారు.